గా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే, రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్, రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది, ఆ బడ్జెట్ కూడా 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే, ప్రైవేట్ సిండికేట్, తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ సిండికేట్గా నడిపినారు. ప్రతి షాప్ పక్కనే పర్మిట్ రూమ్ నడిచింది, అక్కడే 10 మంది కూర్చొని తాగుతూ ఆడోళ్ళు ఎవరైనా దారిలో పోవాలంటే భయపడే పరిస్థితులు. ప్రతి షాపుకు లికర్ సేల్స్ పెరుగుతాయని, పెరిగితే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయని ప్రతి షాపుకు అనుబంధంగా 4,300 షాపులుంటే 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో నడిచాయి. మద్యం ఏర్లై బారింది, 24 గంటలు దొరికే కార్యక్రమం. ఏ షాపులో అయినా కూడా MRP కన్నా 25% ఎక్కువ రేటుకు అమ్మేవారు. ప్రతి షాపులో ఎక్కడా కూడా MRP కమ్మేది కాదు, MRP కన్నా ఎక్కువ రేటుకు అమ్మేవాళ్ళు. దాన్ని స్కామ్ అంటారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తూ తాగితే మనుషులు చెడిపోతారని చెప్పి, తాగుడు తగ్గించాలని, కుటుంబాలను బాగుపరచాలని 380 షాపులను 33% తగ్గించి 2,934 షాపులకు తగ్గించడం. ప్రతి షాపుకు అనుసంధానంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం, రద్దు చేసినాం. ప్రతి షాపుకు 4,380 ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో, లాభ ఆపేక్ష అనేది ఉండకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా, షాపులో కూడా లిక్కర్లు రేటు పెంచి, రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఆశ్చర్యం ఏమిటేనంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే లిక్కర్ అమ్ముడుపోయేది, ఇదే డిస్ట్ తీసుకుండా వచ్చేది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క
ఒక్క అడిషనల్ డిస్టరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క డిస్టరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు. అన్ని డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న అవే డిస్టరీస్లో అవే డిస్టరీసే మొత్తం వైఎస్ఆర్సీపీ టైంలో కూడా అయ్యే డిస్టరీసే సప్లై చేసేటివి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బ్రాండ్లే అప్పుడైనా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే బ్రాండ్లైనా ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివి, ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివి. ఆయన హయాంలో ఎప్పుడు తెలియని పేర్లు, ఎప్పుడైనా పేర్లు విన్నారా? గవర్నర్స్ రిజర్వ్ అంట, లైఫ్ లెఫ్ఫైర్ నెపోలియన్ అంట, హై వోల్టేజ్ అంట, లో వోల్టేజ్ అంట, చదువుతావు సరే అండి, బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆక్టాన్ బ్యారల్ ఎల్డ్ అంట, సెవెంత్ హెవెన్ బ్లూ అంట, ఈ పేరుతో 15 బ్రాండ్ల విస్కీ బ్రాండ్ని చంద్రబాబు ప్రభుత్వం 2018 అక్టోబర్ 26 అనుమతిచ్చింది. ఇంకా హై వోల్టేజ్ అంట, వోల్టేజ్ గోల్డ్ అంట, ఎస్ఎన్జీ అంట, బ్రిటిష్ ఎంపైర్ అంట, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ అంట, రాయల్ ప్యాలెస్ అంట, న్యూ కింగ్ అంట, సైన్ అవుట్ అంట, బ్రాండ్ల విస్కీ అంట. ఇది 2018 నవంబర్ 9 అనుమతిచ్చారు ఎలక్షన్ల అప్పుడు. బీరా అంట, బీరా 91 అంట, ఇంకా టీఐ కొరియన్ నెపోలియన్ ఇని పెద్ద ఇట్లాంటివన్నీ ఆయన హయాంలో బ్రాండ్లైనా ఇప్పుడు బ్రాండ్లైనా వచ్చేటి అన్ని ఎక్కడి నుంచి? అయ్యే డిస్టరీస్ నుంచి. సచిన్ టెండూల్కర్ ఫామ్లో ఉంటే సచిన్ టెండూల్కర్ పేరుతో బ్రాండ్ పెడతారు, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే విరాట్ కోహ్లీ పేరుతో బ్రాండ్ పెడతారు. వాస్తవాలు. అది ఎవడన్నా బ్రాండ్ పేరు ఎప్పుడు నిన్నాడా? ఆ టైంలో మద్యం విషపు అవశేషాలు ఉన్నట్టు చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీస్ పేరిట ఒక తప్పుడు నివేదిక టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదిక ఏది తాము ఇవ్వలేదని ఆ సంస్థ తామే చెప్పింది. ఎస్జీఎస్ సంస్థనే తప్పు ఇది, మేము అటువంటి రిపోర్ట్ మేము ఇవ్వలేదు అని చెప్పి ఆ సంస్థే చెప్పింది. అయినా కానీ లిక్కర్ సేల్స్ తగ్గాలని చెప్పి, తగ్గించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డిస్టరీస్ అయితే మద్యాన్ని సరఫరా చేస్తున్నాయో, గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అయ్యే డిస్టరీసే సరఫరా చేసినాయి. అంతెందుకు ఇప్పుడు 52 రోజులు అయిపోయింది నేను వచ్చి, అయ్యే డిస్టరీసే మళ్ళా సప్లై చేస్తూ ఉండయి. మళ్ళా ఆయన హయాంలో ఏమో అమృతము, వైసీపీ హయాంలోకి వచ్చేసరికి అవి విషమా? మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోకి వచ్చేసరికి అయ్యే బ్రాండ్ మళ్ళీ అమృతమా? అయ్యే డిస్టరీస్ నుంచి వచ్చే మధ్య మళ్ళీ అమృతమా? అంటే ఏదైనా కానీ చెప్పేసరికి ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని అడగాలి, బుర్రలో నుంచి తట్టాలి. ఎవడైనా కూడా మద్యం అనేది వాల్యూమ్స్ పెంచితే డబ్బిస్తారా, వాల్యూమ్స్ తగ్గిస్తే డబ్బులు ఇస్తారా? ఆలోచన చేయాల. లంచాలు తీసుకునేవాడు ఎవడు వాల్యూమ్స్ పెంచితే ఇస్తాడా, వాల్యూమ్స్ తగ్గితే ఇస్తాడా? మద్యం పెరిగితే, మద్యం విక్రయాలు పెరిగితే వస్తాయా, మద్యం విక్రయాలు తగ్గితే వస్తాయా? చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో ప్రతి సంవత్సరం లిక్కర్ 15% వాల్యూమ్స్ పెరుగుతూ పోయింది. పెరుగుతూ పోయి 2018-19లోకి వచ్చేసరికి ఆ వాల్యూమ్స్ సంబంధించిన షీట్ ఉంటే పెట్టుకృష్ణ, వాల్యూమ్స్ సంబంధించి 2018-19కి వచ్చేసరికి మద్యంలో లిక్కర్ 3.384 లక్షల కేసులు
2018-19, mark these words, these numbers. 2018-19, Chandrababu Naidu last year, liquor, 3.84 lakshala kotlu, 3.84 kotla kesulu, sorry, 3.84 kotla kesulu, 3 crore 84 lakh కేసెస్ విక్రయిస్తే 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం 15% పెరుగుతూ 3,84,00,000 కేసులకు పోతే వైఎస్ఆర్సీపీ హయాంలో మళ్ళీ 15 సంవత్సరం పెరుగుతూ పోవాల్సింది పోయి రివర్స్ తగ్గి 2023-24 అంటే 5 ఏళ్ల తర్వాత కూడా 3.32 crore కేసెస్ కోట్ల కేసులు మాత్రమే. బియర్ అయితే 2018-19లో 2,77,00,000 కేసులు, 2.77 crore కేసులు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 15% పెరుక్కుంటా పోవాల్సింది పోయి 2023-24లో కూడా 1.12 crore కేసెస్ మాత్రమే. రివర్స్ ఆదాయం చూస్తే, ఆదాయాలు వెరీ ఇంపార్టెంట్, ఆదాయాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రేటు పెంచింది కాబట్టి వాల్యూమ్స్ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గలేదు, పెరుక్కుంటా పోయింది. ఆ ఆదాయాలు చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 2018-19లో 17,341 crore ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఆ 17,341 crore రూపాయలు పెరుక్కుంటూ ప్రతి సంవత్సరం పెరుక్కుంటూ పోయి 2023-24లో 25,000 crore ఎగబాకింది. అంటే వాల్యూమ్స్ తగ్గుతున్నాయి, రెవెన్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి పెరిగాయి. లాజిక్ ఒక్కసారి ఆలోచన చేయాలి, వాల్యూమ్స్ పెంచిన చంద్రబాబుకు లంచాలు ఇస్తారా, లేకపోతే పెంచుతానని చెప్పి అదే పనిగా చెప్పి మరీ పెంచుతామని ఆయనకు లంచాలు ఇస్తారా, లేదా వాల్యూమ్స్ తగ్గించి ఉక్కుపాదం మోపుతూ టైమింగ్స్ కుదించి వాల్యూమ్స్ తగ్గించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి లంచాలు ఇస్తారా? సెన్స్ అనేది ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలా, లాజిక్ అనేది ఏదైనా మాట్లాడేసరికి. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతాడంటే నాకు అది నిజంగా. ఆయన బుర్ర ఒకసారి పనిచేస్తాను సార్, బుర్రేనా అది, ఆయన ఏమన్నా చెడిపోయిన మున్సిపాలిటీ దిబ్బనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆయన ఏమంటాడు, చిన్న చిన్న దుకాణాలలో మద్యం కొనుక్కునే వాళ్ళు, ఈ చిన్న చిన్న దుకాణాలు, ఈ 2,900 చిన్న చిన్న గవర్నమెంట్ దుకాణాల్లో మద్యం కొనుక్కునే వాళ్ళు ఒక్కొక్క బాటిల్ ఏదో నేను ఎంత అని చెప్పి కనుక్కుంటే 120 రూపాయలు అని చెప్పి ఒక చిన్న బాటిల్ చెప్తాను. ఆ 150 రూపాయలు ఇచ్చి కొనుక్కునేవాడు చెక్ ఇచ్చి కొనుక్కోలే, క్యాష్ ఇచ్చి కొనుక్కుంటా ఉన్నాడు అని అంటాడు. అసలు వాస్తవం చెప్పానంటే పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ను తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ ప్రభుత్వం రాక మునుపు పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ లేనే లేదు. అయితే ఎవడైతే వచ్చి కొనుక్కుంటాడో వాడు క్యాష్ ఇస్తాడా డిజిటల్ పేమెంట్లో వాడికి ఏదైనా పెడతాడా అనేది వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవడు నేనెవడు ఎట్లా మాపగలుగుతావు? ఇప్పుడు కూరగాయల షాపులు లేకపోయినా నాకు నా కూరగాయలు తీసుకునేవాడు, 100 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకునేవాడు, నా డిజిటల్ పేమెంట్ కావాలా, నాకు చెక్ వేయాలా అని చెప్పి ఎవడు అడగలుగుతాడు? ఎవడేం చేయగలుగుతాడు? వాడు క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకుంటాడు, వాడు డిజిటల్ పేమెంట్ ఇస్తే డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు. ఆ షాపుల ప్రకారం జరుగుతాయి. ఈ మనిషి చంద్రబాబు నాయుడు ఆ 100 రూపాయలు 120 రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణ చేస్తాడు. బుర్రుందా ఈ మనిషికి? మన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు తీసుకునింది ఏంది? ఒక డిజిటల్ పేమెంట్ అనేది తీసుకున్నాడు, అంత క్యాషే కదా, అది కూడా ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మినాడు. ఇక్కడన్నా ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మితే గవర్నమెంట్ షాపులు అయ్యి
ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకు అమ్మే అవకాశమే లేదు. ఎంఆర్పీ రేటు ఎంత ఉంటే అంతే అమ్మాల. గవర్నమెంట్ షాప్ ఇది, అక్కడ ప్రైవేట్ షాపులు, ఏ షాపు కూడా గవర్నమెంట్ ఎంఆర్పీ రేటుకు అమ్మిన దాఖలాలు ఎప్పుడూ లేవు గతంలో. అది స్కామా ఇది స్కామా? నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మాట్లాడాలి. అసలు గవర్నమెంట్ చేస్తూ ఉంది వ్యాపారం, ఆదాయం గవర్నమెంట్కి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలోనే డిస్టరీస్, 20 డిస్టరీస్ గవర్నమెంట్కు మద్యం సప్లై చేస్తూ ఉంటే 14 డిస్టరీస్ చంద్రబాబు నాయుడు స్వయంగా లైసెన్స్ ఇచ్చి కమిషన్ చేయించినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్స్లో, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఆయన హయాంలోనే 14 డిస్టరీస్కు ఆయనే స్వయంగా లైసెన్స్ ఇచ్చి పెట్టించిన డిస్టరీస్ ఇవి ఉన్న 20లో. మిగిలిన 6 డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాం కన్నా ముందు వచ్చినట్టు, మనకేం సంబంధం లేదు. మనం ఒక్క డిస్టరీకి లైసెన్స్ ఇచ్చింది లేదు. మరి ఆయన పెట్టించిన డిస్టరీస్లో ఆయనకు లంచాలు ఇస్తారా? ఇంకొకరికి లంచాలు ఎవరైనా ఇస్తారా? వాల్యూమ్స్ పెంచినందుకు లంచాలు ఇస్తారా? వాల్యూమ్స్ తగ్గించినందుకు లంచాలు ఇస్తారా? ఇవన్నీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. ఎవడు లంచాలు తీసుకున్నాడు, ఎవడు ఇప్పుడు లంచాలు తీసుకునే దానికి మళ్ళా రెడీ అయిపోయి, ఎవడు ఇప్పుడు మళ్ళీ మద్యం రేటు తగ్గిస్తా, నేను వాల్యూమ్స్ పెంచుతా, ఒక బాటిల్ తాగేవాడు 4 బాటిల్ తాగండి అని చెప్పి ఇప్పుడు మళ్ళా ప్రమోట్ చేస్తా ఉన్నాడు. వాల్యూమ్స్ పెంచేదానికి ప్రమోట్ చేస్తా ఉన్నాడు నిస్సిగ్గుగా. చేస్తా ఉన్నవాడు, చేస్తా ఉన్న ఈ మనిషి లంచాలు తీసుకునేవాడా? వాల్యూమ్స్ తగ్గించేదానికోసం కృషి చేస్తా ఉన్నవాళ్ళు లంచాలు తీసుకుంటారా? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.